బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈ ప్రభాత వేళ స్వామి వివేకానంద అమృతవాకుల నుండి ఒక సూక్తిని మనం మననం చేసుకుందాం. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి అంటాడైనా. అంటే నీకు నిన్ను స్ట్రెంగ్తన్ చేసే ప్రతి పాజిటివ్ ఐడియాని, పాజిటివ్ యాటిట్యూడ్ని యాక్సెప్ట్ చేయి, అట్లాగే నిన్ను డిస్కరేజ్ చేసే ప్రతిదాన్ని కూడా పాయిజన్ కింద తిరస్కరించు అంటాడు స్వామి వివేకానంద. దీనికి దృష్టాంతంగా మీకు ఒక కథను చెప్తాను. ఒకరోజు మనవడు తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారితో అడుగుతాడు, తాతయ్య నేను ప్రతిరోజు నువ్వు స్నానం చేస్తున్నప్పుడు చూశాను, స్నానం చేస్తూ ఓం గంగే చేవ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం గురు అని చెప్పి స్నానం చేస్తున్నావు. నువ్వు స్నానం చేసేది మామూలు కుళాయి నీళ్ళే కదా, మరి ఎందుకు అట్లాగా గంగా యమున అని చెప్పి అన్నిటినీ తలుచుకుంటూ ఎందుకు స్నానం చేస్తున్నావు? నువ్వు అలా చేస్తే మరి గంగానది నీరు లేదా యమునా నది నీరు అయిపోతుందా అంటాడు. వెంటనే ఆ కురవాడి యొక్క ప్రశ్నకు తాతగారు ఆనందించి, చాలా చక్కటి ప్రశ్న వేశావు బాబు, నేను నీకు జవాబు చెప్తాను. మన పూర్వీకులు ఏ పని చేసినా కూడా ప్రతీది కూడా ఏంటంటే అది సకారభావంతో, అంటే దాన్ని మనకి పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉండేవారు. మనకి గంగా యమున సరస్వతి ఇట్లాంటివన్నీ కూడా పవిత్ర నదులు, అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఎక్కడ ఏ నీరు ఉన్నా సరే ఆ నీరును ఆ నీరు అన్న భావంతో నువ్వు చేస్తే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే నీ యొక్క ఆలోచన సరళి మారుతుందని చెప్పి దానికోసం జీవితంలో ప్రతి దాంట్లో కూడా ఏంటంటే వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్నే చూస్తుండేవారు. ఉదాహరణకి మీ మామను చూడు, బియ్యం అయిపోయాయని చెప్పి ఎప్పుడు చెప్పదు, బియ్యం నిండుకున్నాయంటుంది. అలాగే దీపం ఆరిపోయిందని చెప్పదు, దీపం ఘనం అయింది లేదా కొండెక్కింది అంటుంది. అలాగే నల్ల పూసల గొలుసు లేదా పుస్తుల తాడు తెగిపోయిందని అందు, అది తాడు గొలుసు పెరిగింది అంటుంది, అంతే తప్ప తెగింది అందు. అంటే ఎక్కడ మాట్లాడేటప్పుడు కూడా నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఏంటంటే మన పూర్వీకులు మాట్లాడకుండా జాగ్రత్త తీసుకున్నారు. సో మనం గంగమ్మ అనేది ఏంటంటే ఒక దేవత కింద లేదంటే ఒక దైవస్వరూపం కింద చూస్తున్నాం కాబట్టి అది స్నానం చేసేటప్పుడు ఆ దైవీ స్వరూపం నామస్మరణతో చేస్తే ఆ వైబ్రేషన్స్ మనకు వస్తాయని చెప్పి వాళ్ళు అట్లా చేశారు. అట్లాగే మనం కూడా చూస్తున్నాం, ఇప్పుడు ట్రైన్లో మనం వెళ్తున్నాం. పూర్వకాలంలో మేము వెళ్ళేటప్పుడు కేవలం ఆ కుళాయిల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగేవాళ్ళం, తర్వాత మళ్ళీ చేసాల్లో నీళ్లు పట్టుకుంటూ తాగేవాళ్ళం, తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళే రిఫ్రిజిరేటర్లో అవి పెట్టినప్పుడు ఆ రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుంటూ తాగుతుండేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు పెరిగినాయి, కాలుష్యం పెరిగింది కాబట్టి అక్కడ ఆ బిస్లరీ వాటరు ఆ మినరల్ వాటర్ అని చెప్పి ఉంటేనే దాన్ని తీసుకునే మనం తాగుతున్నాం. అక్కడ మనకు తెలుసు చాలా చోట్ల ఏంటంటే ఆ రైల్వే స్టేషన్లోనే నీళ్లు పెట్టేసి ఆ మూత టైట్గా సీల్ వేసేస్తున్నారని, అయినా సరే ఆ బ్రాండ్ ఉంటే చాలు, ఆ బ్రాండ్ వాడు తయారు చేసాడు అన్న తృప్తితో మనం తాగేస్తున్నాం, దాంతో కొన్ని రోగాలు మనకు తగ్గుతుంటాయి. నిజంగా ఆ నీళ్లు ఆ కంపెనీ వాడు చేశాడా లేదు, ఇక్కడ లోకల్గా వీళ్ళు ఏంటంటే ఏదో నింపి చేశారా అనేది ఏంటంటే మనకు తెలియదు. తెలియకుండానే ఆ బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో ఆ క్యాప్ చూసి మనం తాగేస్తున్నాం. తాగేసి నేను బిస్లరీ వాటరే తాగాను లేకపోతే నేను ఇదే తాగానని చెప్పి ఆ ఫీలింగ్తో నువ్వు నెగిటివ్ యాటిట్యూడ్స్ రాకుండా నీ ఆరోగ్యాన్ని కొంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు. సో ఇక్కడ ఏదైతే ఈ బ్రాండ్ అనేది ఇప్పుడు మీ కొత్త తరం అనుకుంటున్నారో ఇదే బ్రాండ్ అనేటంటే లెగసిన్ దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఏంటంటే మన పూర్వీకులు లెగసిన తర్వాత భూమిని దండం పెట్టుకోవడం, స్నానం చేసేటప్పుడు గంగమ్మని తలుచుకోవడం, మళ్ళీ పడుకునేటప్పుడు ఏంటంటే భగవంతుని తలుచుకోవడం, ప్రతి కార్యక్రమంలోనే కూడా ఏంటంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండేది. కాబట్టి 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఎవరికి బీపీలు లేవు, పళ్ళు ఊడిపోవడం లేదు, కళ్ళద్దాలు లేవు. ఎందుకంటే అక్కడ ప్రతీది కూడా ఏంటంటే స్వామీజీ చెప్పినట్టుగా మన బలవంతులుగా తీర్చిదిద్దే ప్రతి ఆలోచన కూడా ఏంటంటే మనకి ఇస్తూ ఉండేవారు. అక్కడ మాకు ఏంటంటే బలహీనపరిచే ఏ ఆలోచన కూడా మా తరం మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మన యొక్క అది ఏమి అనాలో తెలియదు, కానీ మన యొక్క దౌర్భాగ్యమా మన యొక్క దుస్థితితో తెలియదు, కానీ మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ యాటిట్యూడ్స్, నెగిటివ్ థాట్సే తప్ప పాజిటివ్నెస్ అనేది ఏంటంటే లేకుండా పోతుంది. దానికోసమే అనేక రోగాలు, అనేక రుగ్మతులు, అనేక హాస్పిటల్స్కి కారణం. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్స్నే స్వీకరిస్తూ పాజిటివ్గానే ఆలోచిస్తుంటుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్స్తో ఆ వైబ్రేషన్స్ వస్తే ఆ వచ్చే ప్రతిఫలాలన్నీ కూడా ఆ పాజిటివ్గానే వస్తాయని చెప్పి స్వామీజీ చెప్పిన ఆ సూక్తిలో ఆ అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.